हाई फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, తెలంగాణలో తీసుకువచ్చేటటువంటి నూతన రెవెన్యూ విధానము, కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో అదేంటో తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో కండి. సో ఫ్రెండ్స్, మన తెలంగాణలో నూతన రెవెన్యూ విధానాన్ని తీసుకొని వచ్చి ఎట్లాంటి భూ సమస్యలు లేకుండా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది. సో అందులో భాగంగానే తెలంగాణలో సమగ్ర భూ సర్వేను నిర్వహించి ఎట్లాంటి సమస్యలు లేకుండా చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలపడం జరుగుతుంది. సో మరొకటి ఏంటి అని అంటే, పోడు భూములు వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళందరికీ కూడా ప్రతిసారి అయితే సమస్యలు ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. సో అట్లాంటి వాళ్లకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించి, వాళ్లకు ఒక పక్క పట్టాలని ఇచ్చి, వాళ్లకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండే విధంగా ఈ పోడు భూముల వల్ల సమస్యలు తీరిపోయే విధంగా చేస్తాము అని చెప్పేసి అయితే తెలపడం జరుగుతుంది. సో కాబట్టి ఎన్నో రోజుల నుంచి పోడు భూముల గురించి కొట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గిరిజనులు, సో వీళ్ళందరికైతే శాశ్వతమైనటువంటి పరిష్కారం అయితే లభించడం జరుగుతుంది. సో అదేవిధంగా వేరే ఏ ఇతర సమస్యలు ఉన్నా కానీ, వేరే ఏ భూమి అయినా సరే, వాళ్ళకు సమస్యలు ఉన్న వాళ్ళైతే ఎంతో మంది అయితే ఉండడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ సమగ్ర భూ సర్వే ద్వారానే అయితే సమస్య పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పేసి తెలపడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సర్వే రికార్డులు ఎప్పటి అంటే 1936 సంబంధించినటువంటి సర్వే రికార్డులే ఉండడం జరుగుతుంది. సో అందులో ఎన్నో సమస్యలు అయితే ఉండడం జరిగింది, కాబట్టి అందుకనే ఇప్పుడు మళ్ళీ సమగ్ర భూ సర్వే నిర్వహించి ఆ సమస్యలను అన్నింటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది అని తెలపడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.